Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో ప్రతిపక్షాల పొత్తులకు అసలు సమస్య ఇదే. ప్రతిపక్షాలన్నీ కలిస్తే జగన్మోహన్ రెడ్డిని ఓడించడం చాలా తేలికని చాలామంది పదే పదే చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయకుండా తాను బాధ్యత తీసుకుంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శపథం చేశారు. ప్రతిపక్షాలు కలిసి పోటీ చేయకపోతే మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని చంద్రబాబు నాయుడు భయపడుతున్నారు. జగన్ అంటే వీళ్లకున్న భయమే, బహుశా టీడీపీ జనసేనను కలుపుతాయేమో చూడాలి. లోపల ఎంత భయమున్నా బయటపడేందుకు మాత్రం ధైర్యం చేయడం లేదు. అయితే దీనికి బీజేపీ అడ్డంకిగా మారుతుందేమో అన్న భయం కూడా ఉంది వీళ్లల్లో. అయితే టీడీపీ బీజేపీ జనసేన కావచ్చు లేదా టీడీపీ ప్లస్ జనసేన పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖాయమైపోయిందనే ప్రచారం అందరికీ తెలిసిందే. సరే, మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నా లేదా రెండు పార్టీల మధ్యే పొత్తున్నా మౌలికంగా కొన్ని సమస్యలు అనేది వాస్తవం. జగన్ అంటే భయాన్ని పక్కన పెట్టేస్తే ఆయా పార్టీల మధ్య సమస్యలున్నాయి. మరి వాటిని ఎలాగ అధిగమిస్తాయనేది ఆసక్తికరం. ఇంతకీ ఆ సమస్యలు ఏంటంటే, పొత్తు పెట్టుకున్న పార్టీల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలనేది కీలకం. అలాగే పోటీ చేయబోయే నియోజకవర్గాలు ఎన్ని అనే నెంబర్ ఖాయమైన తరువాత ఆ నియోజకవర్గాలు ఏవి అనేది ఇంకా పెద్ద సమస్య. ఎందుకంటే జనసేన నేతలేమో తమకు 60 సీట్లు కావాలని పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో మొన్నటి ఎన్నికలలో వచ్చిన ఓట్ల శాతం ప్రకారమే జనసేనకు సీట్లు కేటాయిస్తామని ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. అంటే జనసేన ఆశిస్తున్న సీట్లకు టీడీపీ ఇస్తామని చెబుతున్న సీట్ల సంఖ్యకు ఏమాత్రం పొంతన లేదు. పైగా రెండు పార్టీలు కూడా పోటీ చేయాలని అనుకుంటున్న నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. అవి కూడా ఉభయ గోదావరి, రాయలసీమ, ఉత్తరాంధ్రలోనే ఎక్కువ. ఇక ఈ రెండు పార్టీలకు తోడు బీజేపీ కూడా కలిసిందనుకోండి, గందరగోళం మరింతగా పెరగడం ఖాయం. కాబట్టి పొత్తులు పెట్టుకున్నంత మాత్రాన కూటమి గెలుస్తుందనే గ్యారంటీ లేదు. మరి చూద్దాం చివరికి ఏం జరుగుతుందో.